టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి మరోసారి నోటీసులు జారీ చేసింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, మద్దాలగిరికి నోటీసులు పంపించింది. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ స్పీకర్ ఆదేశాలిచ్చారు. గత విచారణకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారిపై ఫిర్యాదు చేసిన టీడీపీ బల వీరాంజనేయులు వి స్వామికి కూడా స్పీకర్ కార్యాలయం సమాచారం ఇచ్చింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, మద్దాలగిరికి నోటీసులు పంపించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రవంతి. మొత్తానికి టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు పంపారు. ఈ రోజు మధ్యాహ్నం స్పీకర్ ఎదుట హాజరై ఎవరిని వాళ్ళని చెప్పారు అందులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి దీని మీద వీళ్ళు ఈ రెబల్ టీడీపీ రెబల్స్ మీద ఫిర్యాదు ఇచ్చినటువంటి టీడీపీకి సంబంధించిన విప్పు డోలా భారీ బీరా వెంకటేశ్వరరావు కూడా విచారణ హాజరు కావాలని హాజరు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గైర్హాజరు అయితే కనుక దీని మీద తుది నిర్ణయం అదే అని చెప్పి స్పీకర్ కూడా పేర్కొనడం జరిగింది. టీడీపీ సంబంధించి మొత్తం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరణం బాగా, వాసుపల్లి గణేష్, వలభనేని వంశీ, మద్దాలగిరి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు కూడా నోటీస్ పంపడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. విప్పు వీరాజనేయ స్వామి కూడా స్పీకర్ కార్యాలయానికి దీని మేరకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. సెవెంత్ రైట్. థ్యాంక్ యూ గాంధీ.